నిజంగా ఈరోజు కలెక్టర్ల పాత్ర ఏమిటి అని అంటే జిల్లా వ్యాప్తంగా ఓవరాల్ కోఆర్డినేషన్ చేస్తూ ఓవరాల్ సూపర్విజన్ చేసే బాధ్యత ఈరోజు కలెక్టర్ల భుజస్కంధాల మీద ఉంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే గతంలో అయితే కేవలం రెవెన్యూ మాత్రమే ఉండేది, కాస్త కూస్తో లా అండ్ ఆర్డర్ కూడా కలెక్టర్ల పరిధిలో ఉండే గత రోజుల నుంచి గమనించినట్లయితే ఈరోజు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్, రెవెన్యూ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, ట్రెజరీ, సివిల్ సప్లైస్, సోషల్ వెల్ఫేర్, వ్యవసాయం, పశుపాలన, ప్రాథమిక విద్య, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, కార్మిక చట్టాలు, డిసాస్టర్ మేనేజ్మెంట్, డెలివరీ మెకానిజమ్స్, ఎలక్షన్స్ నిర్వహణ కూడా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతూ ఉండడం కూడా మనమంతా కూడా కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఈ సేవలు అందుకనే ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలనే ఈ సంస్కరణలన్నీ కూడా చేపట్టడం జరిగింది. కాబట్టే గ్రామాల్లో సేవల్ని దగ్గర నుంచి పూర్తిగా రీడిఫైన్ చేయడం జరిగింది, గ్రామ స్థాయి నుంచి కూడా మార్పులు తీసుకొని రావడం జరిగింది. మనందరి ప్రభుత్వంలో తీసుకువచ్చిన ఈ ప్రభుత్వ సంస్కరణలు మీ అందరి కళ్ళ ఎదురుగా కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క గ్రామంలోనూ, ప్రతి ఒక్క వార్డులోనూ, ఇంకా చెప్పాలంటే ఇంటింటికి గడప గడపకు చేరే పరిపాలన ఈరోజు మనమంతా కూడా మన కళ్ళల్లోనే మన కళ్ళతో మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈ మూడేళ్లలో పౌర సేవలు ఎలా పెరిగాయో, వాటిని అందించడంలో ఏ రకమైన మార్పులు చోటు చేసుకున్నాయో కూడా మనమంతా గమనించినట్లయితే ఈరోజు గ్రామ స్థాయి నుంచి పౌర సేవల్లో ఈరోజు వేగం పెరిగింది, పారదర్శకత పెరిగింది, కరప్షను, వివక్ష ఇటువంటి పదాలకు అర్థం పూర్తిగా కూడా తీసేసే పరిస్థితి లేకి వ్యవస్థలు తయారయ్యాయి. సంతృప్తి స్థాయిలో ఈరోజు ప్రతి అవకాశము, ప్రతి పథకము ఈరోజు అమలవుతూ ఉన్న పరిస్థితులు కూడా ఈరోజు కనపడతా ఉన్నాయి. రాష్ట్రంలో ఈరోజు ఒకసారి గమనించినట్లుగా అయితే రాష్ట్రంలో ఈరోజు వైద్య సేవలే గమనించినట్లయితే చాలా అంటే చాలా మెరుగైన పరిస్థితులకి ఈరోజు వైద్య సేవలు పరిగెత్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా 1100 వెహికల్స్, 108, 104 వాహనాలన్నీ కూడా ఈరోజు కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉన్నాయి. ఎవరికి బాగోలేకపోయినా కూడా కేవలం 20 నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే ఈరోజు వారి ముందరకు, వారి దగ్గరికి వచ్చి వారికి మెరుగైన సేవలు అందించే విషయంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఈరోజు అక్క చెల్లెమ్మల భద్రత విషయంలో కూడా ఎప్పుడూ కూడా ఎక్కడా జరగని విధంగా, చూడని విధంగా ఈరోజు దాదాపుగా 19 లక్షల ఈరోజు దిశ యాప్ డౌన్లోడ్స్ ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లో కూడా ఈరోజు అవైలబుల్గా ఉంది. ఎస్ఓఎస్ బటన్ నొక్కినా కూడా, లేదా వారు ఏదైనా ఆపదలో ఉండి ఒక 5 సార్లు గట్టిగా ఫోన్ షేక్ చేసినా కూడా కేవలం 10 నిమిషాల నుంచి 20 నిమిషాల లోపే ఈరోజు ఆక చెల్లెమ్మలకు తోడుగా నిలబడడానికి ఈరోజు పోలీస్ అన్నదమ్ములు ఈరోజు రెడీగా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక్కసారి గమనించినట్టుగా అయితే రాష్ట్రంలో జరుగుతూ ఉన్న మార్పులను, రేషన్ను ఇంటికి తీసుకొచ్చి ఇస్తూ ఉన్న ఇంటికి తీసుకువచ్చి డోర్ డెలివరీ చేస్తూ ఉన్న ప్రప్రథమ ప్రభుత్వం మనదే. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది, ఈరోజు మిగిలిన రాష్ట్రాలు కూడా మన దగ్గరికి వచ్చి నేర్చుకుని ఎలా చేస్తున్నారో తెలుసుకుని ఈరోజు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఫాలో అయ్యే పరిస్థితి మన రాష్ట్రం ఎప్పుడో నాంది పలికింది. అలాగే మన గ్రామ వార్డు సచివాలయాలే గమనించినట్లయితే బర్త్ సర్టిఫికెట్స్, డెత్ సర్టిఫికెట్స్ దగ్గర నుంచి, కాస్ట్ సర్టిఫికెట్స్ దగ్గర నుంచి, రేషన్ కార్డు అయినా కానీ, పెన్షన్ కార్డు అయినా కానీ, ఆరోగ్యశ్రీ కార్డు అయినా కూడా, ఇలా ఏదైనా కూడా ఇన్ని రోజుల్లో ఇవ్వాలి అని గడువు పెట్టి మరీ ప్రజలకు అందించే ఒక గొప్ప వ్యవస్థ ఈరోజు మన ఇంటి దగ్గరే, మన కన్న ముందరే ఈరోజు కనిపిస్తూ ఉంది.
ఒకటో తేదీన సూర్యోదయానికి నిద్ర లేవకమునుపే గుడ్ మార్నింగ్ అని అని చిరునవ్వుతో పలకరించి అది హాలిడే అయినా కూడా అది హాలిడే అయినా కూడా లేకపోతే అది ఏ రోజైనా కూడా ఒకటో తారీఖు వచ్చేసరికే మన ఇంటి ఎదురుగానే మన ఇంటి ముందుకే వచ్చేసి మన నిద్ర లేపి గుడ్ మార్నింగ్ చెప్పి వాలంటీర్లు మనకు ఈరోజు సామాజిక పెన్షన్లు డోర్ డెలివరీ చేస్తూ ఉన్న ఒక గొప్ప మార్పు కూడా ఈరోజు మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉంది. ప్రతి 2000 మందికి ఒక గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ఏకంగా 15004 సచివాలయాల ద్వారా విజయవంతంగా సేవలు అందిస్తూ ఉన్న తొలి ప్రభుత్వం కూడా మనది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా సగర్వంగా వికేంద్రీకరణ గురించి మాట్లాడాల్సి వస్తే చెప్పాలి. రైతు భరోసా కేంద్రాలనే తీసుకోండి, ఇంతకుముందు ఇలాంటి కాన్సెప్ట్ కూడా ఎక్కడ గ్రామాల్లో కనిపించేది కాదు. ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో ఏకంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఇవాళ ఏర్పాటు అవుతూ ఉన్నాయి. విత్తనం నుంచి అమ్మకం వరకు కూడా రైతన్నకి ఈరోజు ప్రతి అడుగులోనూ కూడా తోడుగా నిలబడుతూ ప్రతి రైతన్నకు కూడా ఈరోజు సహాయం అందించే గొప్ప వ్యవస్థ ఈరోజు మన గ్రామాలలో రైతు భరోసా కేంద్రాల రూపాన ఈరోజు మనకందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ బడి తీసుకున్న ఈరోజు విపరీతమైన రూపురేఖలు మారిన బడి కనిపిస్తూ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నా కూడా ఈరోజు విపరీతమైన మార్పులతో ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇందులో గవర్నమెంట్ బడులైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా కూడా ఇందులో సేవల్ని కూడా పూర్తిగా మార్చేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇదొక పరిపాలనా విధానంలో మన గవర్నమెంట్ ఒక ఫిలాసఫికల్ ఒక ఫిలాసఫీని ఒక చేంజ్ తీసుకురావడం జరిగింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మెడికల్ టీచింగ్ హాస్పిటల్స్ ఒకసారి గమనించినట్లయితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు 11 గవర్నమెంట్ రంగంలో మెడికల్ టీచింగ్ హాస్పిటల్స్ మెడికల్ రంగంలో ఉంటే ఈరోజు మరో 16 ఈరోజు యుద్ధ ప్రాతిపదికన కట్టే ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. సాచురేషన్ ప్రాతిపదికన లంచాలకు తావు లేకుండా, వివక్షకులకు తావు లేకుండా పారదర్శకంగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా అర్హులందరికీ కూడా డీబీటీ ద్వారా ఈరోజు డెలివరీ చేస్తూ ఉండడం ఒక గొప్ప చారిత్రాత్మక మార్పు అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇదంతా కూడా మన ప్రభుత్వంలో మాత్రమే జరుగుతూ ఉంది. పరిపాలనలో మౌలిక మార్పులకు సంస్కరణలకు ఇవన్నీ కూడా ఒక ఉదాహరణలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయిలో వచ్చిన మార్పులతో పాటు జిల్లా పరిపాలనకు సంబంధించి కూడా మార్పులు, రెవెన్యూ డివిజన్కు సంబంధించిన మార్పులు కూడా అంతే అవసరం. ఎందుకంటే ఈ గ్రామ స్థాయి నుంచి జరిగిన ఈ మార్పులకు ఈ రెవెన్యూ స్థాయి జిల్లా స్థాయిలో కూడా ఇవన్నీ కూడా ఒకటై చెయ్యి పట్టుకొని నడవగలిగితేనే ఈ మార్పులు నిజంగా కూడా 10 కాలాల పాటు ఉండగలుగుతాయి. అందుకే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు చేసే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలోనే చేర్చడమే కాకుండా నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో కూడా ప్రతి జిల్లాలోనూ కూడా గమనించడం కూడా జరిగింది. జిల్లాలో ముఖ్య పట్టణానికి జిల్లాలో చివరగా ఉండే ప్రాంతాలకు మధ్య ఎంత తేడా ఉందో ఎంత దూరం ఉందో మనందరికీ కూడా తెలుసు. అటువంటి తేడాలు అటువంటి దూరాన్ని కూడా పూర్తిగా మటుమాయం చేయాలి అనే ఒక గొప్ప ఆలోచనలతోనే అడుగులందరికీ మన అడుగులు కూడా ముందుకు పడడం జరిగింది. ఈ కొత్త జిల్లాల ఏర్పాట్లతో జిల్లా కలెక్టరేటు, జిల్లా ఎస్పీ కార్యాలయాలు, జిల్లాలోని మిగిలిన కేంద్రాలన్నీ కూడా అన్నీ కూడా ఒకే చోటుకే వస్తాయి. ఒక 15 ఎకరాలు కనీసం విస్తీర్ణంలో ఇవన్నీ కూడా ఒకే సముదాయంలో ఇవన్నీ కూడా ఏర్పాటు కూడా కాబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా
ఇంటిగ్రేట్ చేస్తే ఇవన్నీ కూడా ఒకే చోట కనిపించడం మొదలు పెడితే ఎవరూ కూడా ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేకుండా అన్నీ ఒకే చోటికి కూడా రాబోయే రోజుల్లో వచ్చే ఒక గొప్ప వ్యవస్థ కూడా ఈరోజు తీసుకొని వస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడే మరో విషయం కూడా తెలియజేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ప్రజల విజ్ఞప్తుల మేరకు జిల్లాలో కూడా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం ఒక కాన్స్టిట్యూన్సీ యూనిట్ తీసుకుని పూర్తిగా కూడా మొట్టమొదటగా జిల్లాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కూడా ఒక 12 నియోజకవర్గాలలో మండలాలని కొంచెం స్ప్లిట్ చేసి కొన్ని మండలాలు ఒక జిల్లాలోనూ కొన్ని మండలాలు మరొక జిల్లాలోనూ పెట్టాల్సిన పరిస్థితి ప్రజల ఆకాంక్షల మేరకు కొన్ని చోట్ల చేయాల్సి వచ్చింది. అది వీలైనంత తక్కువగా 12 నియోజకవర్గాలకు మాత్రం ఈ రకమైన పరిస్థితి కన్ఫైన్ అయ్యేట్టుగా చర్యలు తీసుకున్నాము. బట్ అది ఆ మేరకు జరిగింది. అదే రకంగా కుప్పం స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా అప్పటి రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేసుకోలేకపోగా ఇప్పుడు ఆయనే అక్కడే రెవెన్యూ డివిజన్ కావాలి అని చెప్పి విజ్ఞప్తి చేసిన మేరకు ప్రజల ఆకాంక్షలకు కూడా పరిగణలోకి తీసుకొని అక్కడ కూడా ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి కూడా ఈరోజు నుంచి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మరో 21 రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్క జిల్లాలో ఏర్పాటు అయ్యే కార్యాలయాలతో పాటు వ్యాపారాలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా వీటి వల్ల బాగా పెరుగుతాయి. పరిపాలనకు సంబంధించి డీసెంట్రలైజేషన్ అన్నది ప్రజలకు మంచి చేసేది కాబట్టి, అదే సరైన విధానం కాబట్టి గ్రామంతో మొదలు రాజధానుల వరకు ఇదే మా విధానమని మరొక్కసారి స్పష్టంగా తెలియజేస్తూ కొత్త జిల్లాల వల్ల ప్రజలకు మరింత మెరుగైన పాలన, మరింత మెరుగైన శాంతి భద్రతలు, మరింత మెరుగైన పారదర్శకత ఇవన్నీ కూడా లభించాలి అని చెప్పి మనసారా కోరుతూ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు కూడా ప్రజలందరి పట్ల ఉండాలి అని చెప్పి దేవుడి దయ కూడా ఉండాలని చెప్పి ఈ మంచి కార్యక్రమానికి దేవుడి ఆశీస్సులు గొప్పగా బలంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తా ఉన్నాం.